ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల హనుమకొండలో శ్రీ త్యాగరాజ స్వామి 177వ ఆరాధనోత్సవం జరుగుతోంది. ఇందులో వరంగల్ కలెక్టర్ గారు శ్రీమతి ప్రావీణ్య గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. ఆహ్వానం మన్నించి ఆవిడ విచ్చేసి మళ్ళీ ఇవాళ పంచరత్న గోష్ఠీ గానంలో ఆవిడ పాలు పంచుకొని 2 కీర్తనలు పాడింది. చాలా సంతోషకరంగా ఉంది. ఇది మా విద్యార్థులకు ముందుకు వేరే వాళ్ళకి కూడా నేర్చుకోవడానికి ఇది ఒకటి ఇన్స్పిరేషన్గా నేను భావిస్తున్నాను. ఇది నా అంటే సర్వీస్లో మొదటిసారి ఒక కలెక్టరు పంచరత్న గోష్ఠి గానంలో పాల్గొన్నాను. సో నేనైతే ఈ పురప్రభుల జనులకందరికీ చెప్పేది ఏంటంటే, మీరు కూడా సంగీతం నేర్చుకోండి. మన ప్రావీణ్య మేడం ఐఏఎస్ గారి తరహాలోనే ఈ మా కళాశాల మీ సర్వీస్లో ఎప్పుడు ఉంటుంది. మాకు ఈ సహాయ సహకారాలు అందించిన కలెక్టర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మాకు భద్రకాళి అమ్మవారి గుడి మండారి శేషుబాబు గారు కూడా సహాయం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ పేరు సార్? నా పేరు సుధీర్ కుమార్. వరంగల్లో ప్రభుత్వ సంగీత కళాశాల ఏర్పాటు చేయబడడం 1973 నుండి ఈరోజు మన ప్రిన్సిపల్గా ఉన్న శ్రీ నాడగౌడ సుధీర్ కుమార్ గారి తండ్రి హనుమంతరావు గారు ఆ రోజులలో ఈ సంగీతాన్ని బాగా వ్యాప్తి చేసి హిందుస్థానీ సంగీతం యొక్క గొప్పతనాన్ని, మళ్ళీ సంగీతం యొక్క ఔన్నత్యాన్ని ప్రజలందరికీ తెలియపరిచి సంగీత విద్యాభ్యాసాన్ని బాగా అభివృద్ధి పరిచారు. అదే క్రమంలో వారి కుమారులు కూడా ఈరోజు వరంగల్ విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు ప్రధానాచార్యులుగా రావడం, వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈరోజు పంచరత్న కీర్తనల గోష్ఠీ గానం జరపబడడం, మన వరంగల్ జిల్లా కలెక్టర్ గారు ప్రావీణ్య గారు పంచరత్న గోష్ఠిలో పాల్గొని పంచరత్నాలు పాడడం, ఇదంతా 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. ఎందుకు అంటే సంగీతం నేర్చుకోవడం వల్ల, ఫైన్ ఆర్ట్స్ వల్ల మనకు స్ట్రెస్ అనేది ఉండదు, మన విద్య కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది, మానసిక ఒత్తిడి ఉండదు. బహుముఖ ప్రయోజనాలు ఈ సంగీత విద్య వల్ల ఉన్నాయి. ఇందాక ప్రిన్సిపల్ గారు సుధీర్ కుమార్ గారు చెప్పినట్టు సంగీతాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని అందరూ అభ్యసించాలి.